ఓకేనా సార్, రెడీ సార్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన పత్రికా మిత్రులకు అందరికీ అండ్ మీడియా మిత్రులకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటికీ ఇప్పుడు లైక్ మీ సపోర్ట్ ద్వారా ఇన్ని ఫిలిమ్స్ చేశాను అండ్ ఇప్పుడు లేటెస్ట్ ఫిలిం హలో కూడా మీ సపోర్ట్ ద్వారా మంచి రెస్పాన్స్తో నడుస్తుంది అండ్ ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. 50th ఫిలిం. ఫిఫ్టీ అనేది లైక్ నేను యాక్చువల్లీ ఇండస్ట్రీకి వస్తాను అనుకోలేదు. బేసిక్గా నాకు బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, అంటే మ్యూజిక్ బ్యాక్గ్రౌండే కానీ ఇండస్ట్రీలో ఏ బ్యాక్గ్రౌండ్ లేదు. బట్ బ్యాక్గ్రౌండ్ లేకున్నా కూడా నాకు ఒక బ్రదర్ లాగా అండ్ ఫ్రెండ్స్ లాగా చాలామంది ఇండస్ట్రీ వాళ్ళు పరిచయం కావడం అండ్ వాళ్ళ సపోర్ట్ ద్వారా ఈ 50 ఫిలిం జర్నీ కంప్లీట్ చేసుకున్నాను అండ్ హలో నాకు 50th ఫిలిం కావడం నాకు చాలా హ్యాపీ అండి. బికాజ్ ఇట్స్ ఎ ప్యూర్ లవ్ స్టోరీ అండ్ ఇట్స్ ఎ క్లీన్ ఫిలిం. సో హలో పాటల్ని అండ్ మూవీని ఇంత పెద్ద హిట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ థ్యాంక్ నాగార్జున సార్ ఫర్ సపోర్ట్ అండి, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ అండ్ మై డైరెక్టర్ విక్రమ్ గారు అండ్ మై హీరో అఖిల్ అండ్ ఆల్ ద టీమ్ ఆఫ్ హలో అండి. యా అంటే ఇది నాకు ఏంటంటే 50 మూవీస్ అని ఒక జస్ట్ నంబర్ అండి, బికాజ్ లైక్ అన్నీ ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. ఎప్పటికీ అది ఒక్కొక్కటి కొత్తది నేర్చుకుంటా ఉన్నాను. నేనంటే నేను ఫస్ట్ జర్నీ స్టార్ట్ అయింది కీబోర్డ్ ప్లేయర్ నుంచి. అప్పటి నుంచి కూడా డిఫరెంట్ డిఫరెంట్ డైరెక్టర్స్తో వర్క్ చేయడం అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రొడక్షన్లో వర్క్ చేయడం, హీరోస్తో వర్క్ చేయడం, ఒక్కొక్కరిలో ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది డైరెక్టర్స్లో. సో నేను అవన్నీ కూడా నాకు ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ నేర్చుకుంటా ఉన్నాను అండ్ ఇంకా కూడా నేర్చుకుంటాను. బికాజ్ మ్యూజిక్ అనేది ఇట్స్ లైక్ ఇట్స్ అన్ ఓషన్ అండ్ ఒక డ్రాప్ కూడా కాదు. ఒక 50 ఫిలిమ్స్ అనేది ఒక జస్ట్ ఎ నంబర్ అండ్ ఇంకా జస్ట్ చేసేది చాలా ఉంది అండ్ నాకు చేయాలని చాలా ఉంది. లైక్ అంటే ఐ వాంట్ టు డూ ఎ లాట్ మై బెస్ట్. ఇంకా నా బెస్ట్ నేను ఇవ్వలేదని ఎప్పుడూ అన్సాటిస్ఫాక్షనే ఉంటుంది. సో కాంపిటీషన్ అనేది ప్రతి ఫీల్డ్లో ఇట్స్ అంటే హెల్తీ సైన్ అండి. బికాజ్ ఒక కాంపిటీషన్ ఉంటేనే మనము మళ్ళీ రివైవ్ అవుతుంటాం. అంటే లైక్ ఒకరు మనకన్నా చాలా బెస్ట్గా చేసిన వర్క్ని మనం ఇన్స్పిరేషన్గా తీసుకుంటాము. సో నాకు బేసిక్గా కాంపిటీషన్ అనేది ఐ ఫీల్ లైక్ అన్ ఇన్స్పిరేషన్ అండి. ఇప్పుడు వాళ్ళు అంత బాగా హార్డ్ వర్క్ చేసి అంత మంచి క్వాలిటీ ఇచ్చారు, లేకపోతే ఒక న్యూ వేలో మ్యూజిక్ చేశారు అంటే నాకు ఇంకా ఇన్స్పైరింగ్ ఉంటుంది అండ్ నేను కూడా నెక్స్ట్ ఇంకొక న్యూ ఏం చేయాలి అని ఆలోచిస్తాను అండ్ దాన్ని లైక్ ప్రాక్టికల్గా చేయడానికి ట్రై చేస్తాను. సో నాకు కాంపిటీషన్ అనేది మ్యూజిక్ ఫీల్డ్లో నేను ఏం ఫీల్ అవ్వనండి. బికాజ్ ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ స్టైల్ అండ్ ఓన్ మెథడ్ ఆఫ్ కంపోజింగ్ మ్యూజికే కానీ లేకపోతే ప్రొడ్యూసింగ్ మ్యూజికే కానీ. సో నాకు తోచినట్టు నేను చేసుకుంటూ వెళ్తాను లైక్ నా వే ఆఫ్ స్టైల్లో. సార్ సాటిస్ఫాక్షన్ మ్యూజిక్గా నాకు ఇంకా సాటిస్ఫాక్షన్ లేదండి. అంటే మూవీస్ పరంగా కొన్ని ఫీల్ గుడ్ మూవీస్ అంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ కొన్ని చేయడం జరిగింది ఈ జర్నీలో. సో ద ఫస్ట్ నేను తీసుకున్న పేరు మనం అండి దాంట్లో, అండ్ ఇష్క్ గుండెజారి గల్లంతైంది అండ్ గోపాల గోపాల అండి. ఇట్స్ ఎ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అండ్ నాకు చాలా అంటే మ్యూజికల్గా కూడా నాకు మంచి పేరు తెచ్చిన మూవీ అండ్ ద పెద్ద స్టార్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్తో చేసిన ఫస్ట్ మూవీ అది. సో ఇవన్నీ నాకు ఒక చిన్న
అదే సమ్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన మూవీస్ అండి. అండ్ ఈ జర్నీలో అమితాబ్ గారి ఫిలింకి బ్యాక్గ్రౌండ్ చేయడం ఒక చిన్న సాటిస్ఫాక్షన్ దాంట్లో. బుడ్డా హోగా తెరా బాపండి. యా అండి, యాక్చువల్లీ ఆఫ్టర్ మనం నేను విక్రమ్ గారితో చేసిన ఇది నెక్స్ట్ ఫిలిం అండి, అండ్ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో చేసిన నెక్స్ట్ ఫిలిం. సో మనం ఒక ఇట్స్ ఎ క్లాసిక్ ఫిలిం అండి, బికాస్ దాంట్లో ఏఎన్ఆర్ సార్ ఉండడం కావచ్చు, లేకపోతే ఇట్స్ అ 3 జనరేషన్స్ ఫిలిమ్సే కావచ్చు. ఆఫ్టర్ మనం ఒక అంటే ఒక ఎక్స్పెక్టేషన్ అండ్ ఒక స్టాండర్డ్ ఈ టీమ్ ద్వారా ఇప్పుడు మనం టీమ్ మళ్ళీ సేమ్ ఫిలిం చేస్తున్నారంటే, సేమ్ టీమ్ వర్క్ చేస్తున్నారంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. సో ఒక రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉండేయండి, లైక్ అంటే నాకు కానీ విక్రమ్ సార్కి కానీ. ఎప్పుడు విక్రమ్ సార్ అంటుండే మనం ఒక మార్క్ సెట్ చేసాం అను, వీ హ్యావ్ టు ఆల్వేస్ కీప్ ఇట్ ఇన్ మైండ్ అండ్ మనము మన మార్కే మనము ఓవర్గో చేయాలి అండ్ దాన్ని క్రాస్ చేయాలి. సో వీ హ్యావ్ టు వర్క్ అవుట్ అండ్ లైక్ రియలీ వర్కౌట్ ఫర్ దిస్ అని ఎప్పుడు విక్రమ్ గారు చెప్తుండే. సో ఐఎమ్ హ్యాపీ బికాస్ నేను చాలా మెసేజెస్ నాకు వచ్చాయి అండ్ మనం లాగా ఫీల్ గుడ్ మ్యూజిక్ ఉంది అండ్ కొన్నిసార్లు మనం కన్నా ఈ ట్యూన్ చాలా బాగుంది, ఇంకా లైక్ టైటిల్ ట్రాకే కానీ, లేకపోతే తలచి తలచి సాంగే కానీ, లేకపోతే మెర్సే మెర్సే సాంగే కానీ. సో లైక్ ఓకే చిన్న హ్యాపీనెస్. యా అండి, అంటే విక్రమ్ సార్తోని ఇది నా థర్డ్ ఫిలిం అండి, ఇష్క్ మనం అండ్ హలో. విక్రమ్ సార్ వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్స్ అండి, లైక్ నాకు తెలిసి, బికాజ్ నేను వర్క్ చేసిన డైరెక్టర్స్లో ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్. బికాజ్ ఆయన స్టోరీ చెప్పే విధానమే కానీ, లేకపోతే యా స్టోరీ చెప్పే విధానమే కానీ, లేకపోతే ఆ సిచ్యువేషన్స్ ఇవ్వడమే కానీ చాలా ఇన్స్పైరింగ్ ఉంటుంది. ద బెస్ట్ పార్ట్ విక్రమ్ సార్లో ఉన్నది ఏంటంటే నరేషన్ చేసేటప్పుడే ఫిలిం చూపిస్తారు ఆయన. సో ఆల్మోస్ట్ మేము షూట్ అయిన తర్వాత సెకండ్ టైం చూస్తాం అనమాట ఫిలిం, ఫస్ట్ టైం నరేషన్లో చెప్పిస్తారు. సో అంత క్లారిటీగా ఉంటారు. సో ఆయన చెప్పేటప్పుడే ఆల్మోస్ట్ నేను ఒక 2-3 ట్యూన్స్ కూడా మైండ్లో వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. మనంలో చిన్న చిన్ని ఆశలు నాలో రేగే అనే సాంగ్ నరేషన్ చెప్పేటప్పుడే ఆ ట్యూన్ కంపోజ్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో కూడా తలచి తలచి అనే సాంగ్ అలాగే స్ట్రైక్ అయింది. అండ్ విక్రమ్ సార్తోని అంటే నేను ఏదో గ్రేట్నెస్ కాదండి, బట్ విక్రమ్ సార్తోని నేను ఎప్పుడైతే కంపోజ్ చేశామో లైక్ 1/2 అవర్ కన్నా ఎక్కువ టైం ఎప్పుడూ తీసుకోలేదండి ఒక ట్యూన్ కంపోజ్ చేయడానికి, ఓకే చేయడానికి. సో దట్స్ హౌ మా ర్యాప్ అంత లైక్ ఇట్స్ వెరీ నియర్ థింకింగ్ అనమాట, లైక్ మైండెడ్గా థింక్ చేయడం వల్లనే అనుకోవచ్చు. అండ్ విక్రమ్ సార్ కూడా ఎప్పుడు చెప్తుంటారు, ఎప్పుడు కూడా ఎంత స్ట్రెస్లో ఉన్నా ఒక గిటార్ తీసుకోమ్మా అంటారు. లైక్ ఎప్పుడైతే గిటార్ తీసుకున్నానో ఒక సాంగ్ కంపోజ్ చేద్దామని అనుకున్నాం, లైక్ విదిన్ లైక్ 1/2 అవర్ అయిపోతుంది, ఇట్స్ డన్ అంటాడు. దట్స్ ఇట్ అంటే లైక్ ఈల్ ఫీల్ దట్ కంఫర్ట్ అంటే దట్స్ ఇట్. అంటే బేసిక్స్ అని కాదండి, లైక్ యా కొంచెం గైడ్ చేశాను అంటే లైక్ ద పిచ్చింగ్ వైజ్లో అండ్ ద టెంపో ఫాలో అవ్వడంలో. బట్ బేసిక్గా అఖిల్కి ఒక మంచి వాయిస్ ఉందండి, లైక్ ఇట్స్ ఎ గిఫ్టెడ్, మేబీ ద ఫ్యామిలీ నుంచి రావడం, లేకపోతే నాగ్ సార్ నుంచి, లైక్ వాట్ ఎవర్, బట్ హీ హ్యాస్ దట్ గుడ్ వాయిస్. సో ఒకసారి ర్యాండమ్గా ఒక పార్టీలో ఊరికే పాడుతున్నారు జస్ట్ కలిసినప్పుడు, ఏదో హిందీ సాంగ్ అందజేస్తున్నారు, దెన్ ఐ ఫౌండ్ హిమ్ సింగింగ్. అఖిల్ యువర్ సింగింగ్ గుడ్ అంటే అప్పుడు ఓపెన్ అయ్యాడు. అనూప్ నాకు యాక్చువల్లీ సింగింగ్ అంటే చాలా ఇష్టం, నేను ఎప్పుడు నేను బాత్రూంలోనే హమ్ చేసుకుంటుంటాను, పాడుతుంటాను, ఎప్పుడు బయటికి పాడలేదు. బట్ కొంచెం షై ఫీలింగ్ ఉంటుంది అంటే వై డోంట్ వి ట్రై అంటే, దెన్ ఊరికేనే అలా కాదు, యూ టీచ్ మీ సంథింగ్ హౌ టు లైక్ బ్యాలెన్స్ ద పిచ్ అండ్ కొంచెం ఆ బ్రీతింగ్, ఇవన్నీ కూడా నాకు బ్రీతింగ్ అనేది కొంచెం ఎక్కువ బ్రీత్ వచ్చేస్తుంది, అది కొంచెం కంట్రోలింగ్ అవంతా కొంచెం చెప్పాలంటే ఓకే అని దెన్ ఒక కీబోర్డ్ పంపించాను అనమాట. దెన్ ఆ కీబోర్డ్లో బేసిక్స్, బేసిక్ కార్డ్స్, బేసిక్ సరిగమ అలావి నేర్పించి దట్ ఆ నోట్కి అండ్ ఆ పిచ్కి మ్యాచ్ అయ్యేటట్టు, లైక్
బ్రీతింగ్ హోల్డ్ చేయడం, లేకపోతే నోట్ హోల్డ్ చేయడం, అది కొంచెం బేసిక్ ఎక్సర్సైజెస్ చేసి. అండ్ హీ వాజ్ వెరీ డెడికేటెడ్ అతను. అఖిల్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే అండి, ఏ చేసినా కూడా మనస్ఫూర్తిగా అది బాగా ప్రాక్టీస్ చేస్తారు అండ్ దానికి డెడికేట్ అవుతారు. సో ఇట్ మేడ్ ఈజీ ఫర్ మీ. అండ్ రికార్డింగ్ కూడా కపుల్ ఆఫ్ అవర్స్ మేము కూర్చొని చేసాము. అండ్ డెఫినెట్గా అంటే ద ప్రొఫెషనల్ సింగర్ అని నేను చెప్పలేను, బట్ ఒక డెఫినెట్గా అంతకు అంత లెవెల్లో పాడారు. ద ఫస్ట్ సాంగే అంత లెవెల్లో పాడారంటే ఇట్స్ హిస్ డెడికేషన్ అండి. సార్ యాక్చువల్లీ ఇది మెయిన్ అండి చెప్పాల్సింది, లైక్ అన్నపూర్ణ స్టూడియోస్లో నేను కపుల్ ఆఫ్ మూవీస్ చేశానండి, బట్ అది అన్నపూర్ణ స్టూడియో బ్యానర్కి లేకపోతే యాక్చువల్లీ ఫస్ట్ చేసింది చైతుకి అండి. నేను ఫస్ట్ ఫిలిం ఆటనగర్ సూర్య, సో అది దేవకట్ట గారి డైరెక్షన్లో. అది నాకు ఎలా అది ఆపర్చునిటీ ఎలా వచ్చిందంటే త్రూ వెంకట్ సార్ అండి. వెంకట్ సార్ అండి మన ప్రేమ కావాలి ఫిలిం చేశాను ఆయన బ్యానర్లో. అండ్ ఆఫ్టర్ దట్ పూలరంగడు అనే ఫిలిం చేశాను. తర్వాత థర్డ్ ఫిలిం వచ్చి అటనగర్ సూర్య అండి చైతుది. సో నేను అంతకుముందు అన్నీ కొంచెం లైక్ ఒక చిన్న బ్యానర్స్ లేకపోతే పెద్ద స్టార్స్ లేని ఫిలిం చేయడం జరిగింది. సో ప్రేమ కావాలి ఈజ్ మై ఫస్ట్ హిట్ అండి. అంటే నితిన్తో చేశాను ఇంతకుముందు ద్రోణ అనే ఫిలిం. ఆ ద్రోణ వల్ల నాకు ప్రేమ కావాలి వచ్చింది. విజయభాస్కర్ సార్ ద్రోణలో ఒక ఏమాయ చేసావనే సాంగ్ ఆయనకి ఇష్టం అండి. సో ఇది ఎవరు చేశారు అని ఫైండ్ అవుట్ చేసి ఇట్లా అనూప్ అనే ఒక అతను చేశారండి అని విన్నాక సో అతను నన్ను కాంటాక్ట్ చేశారు. అనూప్, ఐ లైక్ యువర్ మ్యూజిక్, ఆ సాంగ్ చాలా ఇష్టం నాకు. సో ఒక మూవీ అనుకుంటున్నాము, ప్లాన్ చేస్తున్నాము. ఇలా సాయి కుమార్ గారు సన్ ఆది ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో చేస్తావా మ్యూజిక్ అంటే డెఫినెట్గా సార్, ఆయన మ్యూజిక్ అంటే చాలా ఇష్టం నాకు యాక్చువల్లీ, విజయభాస్కర్ సార్. సో అలా ప్రేమ కాలేజ్ వర్క్ చేయడం జరిగింది. అలా ప్రేమ కాలేజ్ ప్రొడ్యూసర్ వెంకట్ సార్ అండ్ ఆయనతో పరిచయం జరిగింది. దెన్ అదే బ్యానర్లో పూలరంగడ్ అనే ఫీలింగ్ చేశాను. సో వెంకట్ సార్ నాకు నన్ను రికమెండ్ చేశారండి, లైక్ చైతుకి చెప్పడం ఇట్లా ఆటనగర్ సూర్య గురించి బాగా చేస్తారని వెంకట్ సార్ అండ్ అచ్చిరెడ్డి సార్ అండ్ మన రాజు సార్ బిఆర్ఎస్ సార్. సో ఈ ముగ్గురు చేపట్టి నాకు ఆటనగర్ సూర్యలో ఆపర్చునిటీ దొరికింది. సో అలా కంటిన్యూ అయింది అండి. స్టార్టింగ్ ఫిలిం వచ్చి చైతుతో చేసింది ఆటనగర్ సూర్య అండి. అండ్ ఐ థ్యాంక్ వెంకట్ గారు అండ్ బిఆర్ రాజు సార్ అండ్ అచ్చిరెడ్డి సార్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. లవ్లీ. దాని తర్వాత ఇమ్మీడియట్గా ప్రేమ కావాలి తర్వాత లవ్లీ అండి. మన బిఏ రాజు సార్ ప్లస్ ఆర్ఆర్ మూవీస్ కో ప్రొడ్యూసర్స్గా వాళ్ళు ఇద్దరు కలిసి ప్రొడ్యూస్ చేసిన ఫిలిం అండ్ మేడం డైరెక్ట్ చేశారు. సో అది కూడా మ్యూజికల్ హిట్ అయింది అండ్ సో అలా జర్నీ కంటిన్యూ అయింది ఆ బ్యానర్లో. అందరూ ఫ్రెండ్స్ అండి. యాక్చువల్లీ నాకు తమన్ కీబోర్డ్ ప్లేయర్ చేసినప్పటి నుంచి నా ఫ్రెండ్ తమన్. నేను కలిసి చాలా సాంగ్స్కి అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి వర్క్ చేశాం. అతను రిథమ్ ప్లేయర్ చేస్తుండే, రిథమ్ బాక్స్ ప్లేయింగ్. సో ఇద్దరం కలిసి కొన్ని మూవీస్కి వర్క్ చేయడం జరిగింది. అండ్ దేవితన్ కూడా మంచి ర్యాప్ అండి, లైక్ అంటే లైక్ ఏ ఫ్రెండ్లీగా అండి, బ్రదర్స్ టైప్లోనే ఉంటాం. ఎప్పుడైనా కలిస్తే అంటే రేర్గా కలుస్తుంటాము, ఎప్పుడైనా ఆడియో ఫంక్షన్స్ లేకపోతే అవార్డ్స్ ఫంక్షన్స్లో లేకపోతే ఏదైనా పార్టీస్లో కలుస్తుంటాం. సో వీ హ్యావ్ వెరీ హెల్దీ రిలేషన్ అండి. అండ్ చాలా అంటే డిస్కస్ చేస్తుంటాం చాలా. నా మ్యూజిక్ ఏదన్నా నచ్చితే అది బాగా చేసామను పని చెప్తారు. అండ్ తమన్ కూడా అలాగే, ఎప్పుడైనా మంచి అంటే అతనికి నచ్చిన సాంగ్ ఎప్పుడైనా ఉంటే వెల్ డన్ బ్రో అని మెసేజ్ పెడతారు. అండ్ ఈవెన్ మనీ సార్ కూడా ఎప్పుడైనా చాలా బాగా చేసావరా ఆ సాంగ్, వెరీ గుడ్ అని చెప్తారు. అండ్ ఈవెన్ దేవి కూడా, లైక్ వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ రిలేషన్ అండి. అసలు నా పాటలు నేను పాడుకోనండి ఎప్పుడు.
నేను అంటే నాది అంటే బ్యాడ్ హ్యాబిటో లేకపోతే గుడ్ హ్యాబిటో తెలియదు, కానీ ఒకసారి కంపోజ్ చేసి రిలీజ్ అయిన తర్వాత దెన్ నేను అది ఇంకా వినను నా సాంగ్. ఎప్పుడైనా ఇక్కడ ఎఫ్ఎంలో వింటే నాకు హ్యాపీ అనిపిస్తుంటుంది, అరే అది బాగుంది అది అది, లేకపోతే ఇంకా ఇలా చేసే చేస్తే బాగుండేది అన్న ఫీలింగ్ వస్తుంటుంది. బట్ నేను స్పెసిఫిక్గా ఈ సాంగ్ నేను చేసింది పెట్టుకొని విన్నది ఎప్పుడు లేదు. యా పూరి సార్తో చాలా అంటే లైక్ ఇట్స్ అ క్లోజ్ రిలేషన్ అండి, బికాజ్ నాకు చాలా నచ్చిన డైరెక్టర్ ఆయన, సో కూల్ పర్సన్. నేను ఇప్పటి వరకు వర్క్ చేసిన వాళ్ళ చాలా కూల్ పర్సన్ ఆయన, అండ్ నంబర్ ఆఫ్ ఫిలిమ్స్ కూడా నేను ఆయనతోనే ఎక్కువ వర్క్ చేసి చేయడం జరిగింది. అతను కూడా ఒక గూగుల్ టైప్ అండి, లైక్ అంటే నేర్చుకుంటామంటే ఇంకా నేర్చుకోవచ్చు అంత నాలెడ్జ్, అంటే ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ లైక్ మ్యూజికే కానీ లేకపోతే స్క్రిప్టే కానీ లేకపోతే జనరల్ నాలెడ్జే కానీ పొలిటికల్ వాట్ లైక్ ఏదైనా కూడా చాలా నాలెడ్జబుల్ పర్సన్. అండ్ ఆయనతో నేను హార్ట్ అటాక్ అనే ఫిలిం వర్క్ చేశాను, దెన్ టెంపర్కి వర్క్ చేశాను, దెన్ పైసా వసూలు రీసెంట్గా వర్క్ చేశాను. అండ్ నేను బుట్టా హోగా తెరపాప అమితాబ్ గారి ఫిలింకి బ్యాక్గ్రౌండ్ చేయడం ఆయన లైక్ అతనే డైరెక్షన్ అండి, సో అతనే ఆపర్చునిటీ ఇచ్చారు నాకు. సో ఐ థ్యాంక్ పూరి సార్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీస్. అదర్ లాంగ్వేజ్ నేను ఎక్కువ చేయలేదండి, అంటే చేశాను బట్ నా హిట్ మూవీసే అక్కడ రీమేక్ చేసినప్పుడు చేయడం జరిగిందండి. నెక్స్ట్ ప్రాజెక్ట్ నాకు అంటే తేజ సార్ ఫిలిం ఉందండి, మన వెంకటేష్ సార్ హీరోగా అది నెక్స్ట్ చేస్తున్నానండి ఇప్పుడు. యాక్చువల్లీ సాంగ్ కంపోజిషన్ ఒక అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది ఒక మేజర్ ఇంపార్టెంట్ రోల్ అండి మ్యూజిక్ డైరెక్టర్, బికాజ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయాలంటే దానికి ఎక్స్పీరియన్స్ డెఫినెట్గా అవసరం. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడమే నాకు తెలిసి కొంచెం ఎక్కువ కష్టమని నా ఫీలింగ్ అండి, ఎందుకంటే మనము ఆ ఫిలింకి జస్టిఫికేషన్ ఇవ్వాలి అండ్ వీ హ్యావ్ టు ఎలివేట్ ద ఫిలిం, వీ హ్యావ్ టు ఎలివేట్ ద సీన్స్. మేబీ ఆ లవ్ సీనే కావచ్చు లేకపోతే ఎమోషన్ సీనే కావచ్చు లేకపోతే యాక్షన్ పరంగానైనా వాట్ ఎవర్ వీ హ్యావ్ టు గో విత్ ద ఫిలిం ఫీల్ అండ్ అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది ఇట్స్ టఫ్ జాబ్ దెన్ కంపోజింగ్ ఫర్ ఏ సాంగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ బీయింగ్ హియర్ అండ్ సపోర్ట్, మీ సపోర్ట్ నా మ్యూజిక్ ఇష్టపడి నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళకందరికీ, మ్యూజిక్ లవర్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్, అండ్ మీడియా వాళ్ళకందరికీ థ్యాంక్ యూ, అండ్ నాతో వర్క్ చేసిన నా సింగర్స్ కానీ టెక్నీషియన్సే కానీ లేకపోతే మ్యూజిషియన్సే కానీ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఐ నీడ్ ఆల్ యువర్ సపోర్ట్ వన్స్ అగైన్. ఇంకా నేను మంచి మ్యూజిక్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. అండ్ ఐ థ్యాంక్ ఆల్ మై ప్రొడ్యూసర్స్, ఆల్ మై డైరెక్టర్స్ అండ్ హీరోస్. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ న్యూ ఇయర్ 2018. ఓకే విషెస్ ఒక ఒక ట్యూన్ ద్వారా చెప్పమని బియరాజ్ సార్ చెప్పారు, సో ఐ ట్రై టు విష్ యూ ఇన్ మై ట్యూన్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2018, విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ 2018, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. నా ఫస్ట్ పేరు జయ అండి, మ్యూజికలీ నాకు మంచి పేరు తెలిసింది. అండ్ తెలియదానికి లవ్ కి పూలమేడు ఇష్క్ ఉండేదానికి హార్ట్ అటాక్ టెంపర్ గోపాల గోపాల మనం పిల్లల జీవితం అండ్
నెక్స్ట్ నేను నేనే రాజకీయ నేనే మనిషి. నెక్స్ట్ దెన్ హలో సో కానీ ఇంకా subscribe for more.